హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మనం స్కంద సో ఈ మూవీ గురించి రివ్యూ అనేది చేసే ప్రయత్నం చేద్దాము సో ఒకవేళ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఎస్ ఒకవేళ మీరు ఈ మూవీకి లాజిక్ కోసమే వెళ్ళాలంటే కనుక నేనైతే వద్దనే చెప్తాను ఎందుకంటే మన బోయ్పాటి గారి మార్క్ మూవీస్ మనకి ఏంటంటే లాజిక్ కాకుండా మ్యాజిక్ కోసం వెళ్ళాలి అరే కత్తులతో పొడిస్తే విలన్స్ గాల్లోకి ఎలా లేస్తున్నారు అలాగే కరెంటు తీగలను బాణాలతో కట్ చేస్తే అవి వచ్చే హీరో మీద పడకుండా ఓన్లీ విలన్స్ మీద పడడం ఏంటి ఓకేనా సో ఇలాంటి లాజిక్స్ కనుక మీరు వెతకాలి అంటే కనుక మీరు ఇంటి దగ్గర ఉండిపోవడమే బెటర్ అని చెప్తాను అదేవిధంగా ఒక సాధారణ పౌరుడు ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి వెళ్ళి అందరినీ నరుకుతుంటే సో మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు సో ఇలాంటి లాజిక్స్ కనుక మీ మైండ్లోకి వస్తే ఈ మూవీకి అస్సలు వెళ్ళొద్దనే చెప్తాను సో గైస్ మనం రివ్యూలోకి వెళ్తే కనుక సో ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా మూవీ అని చెప్పుకోవచ్చు రామ్ తన కెరియర్లోనే ద బెస్ట్ మాస్ మూవీ ఇచ్చాడు సో ఇక స్టోరీ లైన్లోకి వెళ్తే కనుక శ్రీకాంత్ గారు ఒక నేరం తన మీద వేసుకుని అరెస్ట్ అవుతారు ఆయన అరెస్ట్ వెనుక రీజన్స్ ఏంటి సో అట్లాగే మనకి ఇంకా జరిగే పర్యవసనాలు ఏంటి అనేది మూవీ కథాంశం అనమాట సో ఒక శ్రీకాంత్కి రామ్కి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఈ మూవీ చూస్తే మనకు తెలుస్తుంది సో ఇంకా మూవీ స్టార్ట్ అయిన ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా అయితే మన రామ్ ఎంట్రీ ఉండదు ఇంకా రామ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంక మూవీ అయితే పీక్స్ అనమాట సో ఓవరాల్గా ఫుల్ మాస్ మసాలా మూవీ గైస్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా జస్ట్ సోసోగా అనిపించింది నాకు సో ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తే కనుక మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా సో ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనం క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడుకోవాలి బోయ్పాటి మార్క్ దంచుడే దంచుడు ఉంటుంది సో యాక్చువల్లీ ఏంటంటే మన ఫుల్ మాస్ మసాలా మూవీ అనమాట ఒకవేళ మాస్ ఆడియన్స్ కనుక మనకి వీకెండ్లో మంచి పండగ లాంటి మూవీ కావాలంటే కనుక సో ఈ మూవీ ఫస్ట్ చాయిస్ ఓకేనా సో ఇది గైస్ వీడియో సో మీకు వీడియో అనేది ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో అలాగే ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి Okay, na? thank you very much.